हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मिशन कुटे तप्पुडु दारं तेगिपोवडानिकि कारणालेंटि अलागे सूजि इरिगिपोवडानिकि कारणालेंटि अनेसि फुल क्लारिटी तोटि वीडियो अनेदि चेस्तुन्नानु वीडियो अयिते चिवरि वरकु चूडंडि वीडियो अनुक नच्चिनट्लयिते तप्पकुंडा लैक् चेयंडि కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే బెల్ బటన్ వస్తుంది, గంట సింబల్, గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ అయితే చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిషన్ ఇక్కడ సూది ఉంది కదా, ఈ సూది వచ్చేసి ఇది మెయిన్. మొత్తం 3-4 టిప్స్ అనేవి ఉన్నాయి. ఆ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. అందులో ముఖ్యమైన టిప్ అనేది ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ సూది వచ్చేసి మనకి 16 ఇంచుల సూది అయితే సరిపోతుంది. కానీ చాలామంది కొనుక్కునేటప్పుడు కొంచెం మిస్టేక్ అని చేస్తుంటారు. పెద్ద మిషన్లకు అలాగైతే ఏమన్నా 18 ఇంచుల సూది అయితే సరిపోతుందేమో, కానీ ఇట్లా మిషన్లకు అయితే 16 ఇంచుల సూది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 16 ఇంచుల కంటే 18 ఇంచులు అలా కొంచెం పెద్ద ఇంచుల సూది అనేది తీసుకున్నట్లయితే దారము కొంచెం మందంపాటి క్లాత్ కుట్టినా సరే దారం అనేది తెగిపోతుంది. అలాగే లాస్ట్కు బ్లౌజ్ పైపింగ్ వేసుకునేటప్పుడైనా సరే దారం అనేది తెగిపోతుంది. అంటే మనం సింగిల్ పాదం మార్చకుండానే బ్లౌజ్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. కానీ 18 ఇంచుల సూది అంటే మన మిషన్ తగ్గట్టు సూది కాకుండా కొంచెం పెద్ద ఇంచు సూది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దారం అనేది తెగిపోతూనే ఉంటుంది. ఎన్ని కొంచెం కొద్దిగా ఒక 2 అడుగులు కుట్లు రానిచ్చినా సరే అది తెగిపోతూ ఉంటుంది. సో అది ముఖ్యమైన పాయింట్, గమనించారు కదా. ఈ సూది అనేది 16 ఇంచుల సూది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంతమంది 18 ఇంచుల సూది అలా వాడుతుంటారు కదా, వాటికైతే పైపింగ్ కూడా సరిగా రాదు. ఇది మెయిన్. కొన్ని మిషన్లకైతే మళ్ళీ 18 ఇంచుల సూది సరిపోతుంది, కొన్ని మిషన్లకైతే సరిపోదు. మళ్ళీ 18 ఇంచుల సూది బ్లౌజ్ కుట్టుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది, కానీ కొంచెం మందంపాటి క్లాత్ను కుట్టినట్లయితే దారం అనేది పద్దాకా తెగిపోతూనే ఉంటుంది. ఇది ముఖ్యమైన ఫస్ట్ టిప్ అండి, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది వచ్చేసి ఇక్కడ పాదం ఉంది కదా, చూపిస్తా చూడండి. ఇక్కడ పళ్ళ పాదం ఉంది కదా, ఈ పళ్ళ పాదం దగ్గర లోపల డస్ట్ అనేది ఉంటుంది. ఈ డస్ట్ అనేది మనం ఈ పాదాలు తీసేసి క్లీన్ చేసేసుకున్నట్లయితే ఇక్కడ చాలా డస్ట్ అనేది పేరుకుపోతుంది. కేవలం దీనివల్ల కూడా దారం అనేది పద్దాకా తెగిపోతుంది. ఎక్కువ మెయిన్ అంటే ఇదే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఈ పాదం దగ్గర దారం తెగిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా, ఒక్కసారి ఈ పాదాన్ని ఈ నట్లని తీసేసి, ఇక్కడ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లని తీసేసి ఈ పళ్ళ చక్రాల దగ్గర, ఈ పళ్ళ పాదాలు ఉన్నాయి కదా, ఈ పళ్ళ పాదాల దగ్గర డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని తీసేసేయండి. ఆ డస్ట్ని తీసేసినా సరే మీకు దారం అనేది తెగిపోకుండా ఉంటుంది. మూడో టిప్ వచ్చేసి దారం పాత స్టాక్ అవ్వడం. మీరు ఒకసారి మీరు దారాన్ని, ఇది దారం ఉంది కదా, ఇక్కడ దారం ఉంది కదా, కనిపిస్తుందా చూడండి, ఇది దారం ఉంది కదా. ఈ దారం వచ్చేసి పాత స్టాక్ అనుకోండి, ఇలా అన్న వెంబడే ఇలా కొంచెం ఇలా అన్న వెంబడే వెంబడే తెగిపోతూ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి, ఈ దారం అనేది కూడా మెత్తగా ఉన్నట్లయితే, మెత్త పడినట్లయితే ఇది కూడా దారం దాకా తెగిపోతూనే ఉంటుంది. నాలుగో టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం దారం ఎక్కించుకునే చోట ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొంచెము టైట్గా కానీ లేదంటే దీళ్ళ మధ్యన, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీళ్ళ మధ్యన దారం అనేది సన్నగా లేదంటే కొద్దిగా డస్ట్ అన్న కానీ అలా కొంచెం పేరకపోయి ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే, దీన్ని కూడా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే దారం అనేది తెగిపోదు. నాలుగు టిప్లు అనేవి చెప్పాను. ఫస్ట్ వచ్చేసి సూది, మిషన్ తగ్గట్టు సూది అనేది మార్చుకోవాలంటే 16 ఇంచుల 18 ఇంచుల అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండదండి. కొన్ని మిషన్లకు, కొన్ని మిషన్లకు అయితే సెట్ అవుతుంది, కొన్ని మిషన్లకు అయితే సెట్ అవ్వదు. 16 ఇంచుల సూది ఫస్ట్ నుంచి వాడుతున్న వాళ్ళకే అర్థమవుతుంది. సో చూడండి, ఒకసారి మీరు ఏమన్నా పొరపాటుగా 18 ఇంచుల సూది పెట్టారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అది వచ్చేసి మెయిన్ పాదం అనేది, సూది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రెండో టిప్ వచ్చేసి ఇక్కడ షెల్టర్లలో, అంటే ఇక్కడ పళ్ళ పాదాల దగ్గర సూది డస్ట్ అనేది ఇరుక్కుపోవడం, దీన్ని క్లీన్ చేసుకోండి. రెండోది వచ్చేసి, మూడోది వచ్చేసి దారం పాత స్టాక్ అవ్వడం. వెంబడి ఇట్లా అంటున్నా కానీ తెగిపోతూ ఉంటుంది, ఇట్లా అంటున్నా కానీ తెగిపోతూ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం దారం ఎక్కించుకునే చోట ఇక్కడ కూడా పాదం మధ్యలో, ఈ రెండింటి మధ్యలో
దారం కానీ అలాగే పీస్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఇరుకొని ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఐదో టిప్ వచ్చేసి ఇక్కడ మనకు సూది ఉంది కదా ఈ సూది అనేది కొంచెం మొద్దుపోవటము లేదంటే కొంచెం బెండుగా అనిపించటము అలా జరిగినప్పుడు దారం అనేది తెగిపోతుంది అలాగే సూది కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఒకసారి చెక్ చేసుకోండి సూది అనేది ముద్దు మెయిన్గా ముద్దుపోయినా దారం అనేది తెగిపోతుంది అలాగే పాదం ఈ సూది కూడా కొంచెం బెండ్ వచ్చి ఉంటుంది ఆ బెండ్ రావటం వల్ల మళ్ళీ మనకు ఇక్కడంతా పాదం అంతా భంగం అయిపోతుంది అది మెయిన్గా ఐదు పాయింట్లు అనేవి గుర్తుపెట్టుకోండి అలాగే చెక్ చేసుకోండి ఒకసారి నేను చెప్పినట్టువి ఐదు ఐదు టిప్స్ అనేవి ఒకసారి ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి సూది ఇరిగిపోవటానికి కారణాలు అవి కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ సూది ఇరిగిపోవటానికి ముఖ్యమైన కారణాలు ఫస్ట్లో ఒకటి వచ్చేసి ఒక మూడు నాలుగు టిప్స్ అనేవి చెప్తాను చూడండి సూది ఇరిగిపోవటానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా పాదము మీకు చూపిస్తా చూడండి ఈ పాదం ఉంది కదా ఈ పాదం అనేది మనకు చూడండి ఇది అనేది కొంచెం ఇట్లా ఇట్లా ఊగుతుంటుంది కనిపిస్తుందా ఇది ఇట్లా ఇట్లా జరుగుతుంటుంది ఇట్లా జరిగినప్పుడైతే చూడండి ఈ పాదం ఉంది కదా ఈ పాదం అనేది ఇట్లా అన్నప్పుడు మనకు జరగకూడదు ఇది అనేది ఇట్లా ఇట్లా జరగకూడదు ఇట్లా ఇట్లా జరిగినట్లయితే మనకు పాదం మీదకి సూది అనేది కొంచెం వారలకు తగిలినా కానీ సూది అనేది ఇరిగిపోతుంది చూసారు కదా ఈ పాదం అనేది కదలకూడదు ఇది టిఫ్గానే ఉండాలి మా కదలడం అంటే ఇలా పైకి కిందికి మామూలుగానే ఇది మామూలుగానే ఉంటుంది ఇలా అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ ఇలా తిరిగేది ఏం ప్రాబ్లం కాదు ఇది మనం మామూలుగా బ్లౌజ్ కుట్టేటప్పుడైనా ఏది కుట్టేటప్పుడైనా ఈ పాదం అనేది ఇలా లేస్తూనే ఉంటుంది ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు జరగడం అంటే ఇటు సైడు ఇట్లా ఇట్లా తిరగడం అంటే ఇది చూడండి ఇట్లా ఇట్లా జరగడము ఇట్లా ఇట్లా జరగడం అంటే ఇది కొంచెం లూజ్ అయి ఉంటుంది ఈ పాదం అనేది ఇట్లా ఇట్లా జరగడం వల్ల సూది అనేది ఈ పాదం మీదకి ఎక్కేసి సూది అనేది ఇరిగిపోవడం జరుగుతుంది ఇది మెయిన్ ఒకసారి గమనించండి ఈ పాదాన్ని ఒకసారి చెక్ చేసుకోండి సూది పెద్దగా ఇరిగిపోతుంది అంటే ఇదే మెయిన్ కారణము ఇది ఒకసారి చెక్ చేసుకోండి రెండో కారణం వచ్చేసి పళ్ళ పాదం దగ్గర డస్ట్ ఉండటం అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పళ్ళ పాదం ఉంది కదా ఈ పళ్ళ పాదం దగ్గర డస్ట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకు సూది ఇరిగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది సో చూడండి అలాగే షెల్టర్ కింద షెల్టర్ ఉంటుంది కదా ఇక్కడ కింద షెల్టర్ ఉంది కదా లోపల కింది భాగము ఇక్కడ షెల్టర్ ఉంది కదా ఆ షెల్టర్లో కూడా ఏమైనా దారం ఇరుకున్నా డస్ట్ ఇరుకున్నా సరే మా దా సూది అనేది ఇరిగిపోతూ ఉంటుంది ఒకసారి షెల్టర్ కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్నట్లయితే ఒకసారి కామెంట్లో అడగండి అయినా కూడా మాకు దారం తెగిపోతుంది సూది ఇరిగిపోతుంది అంటే ఇంక ఒకసారి కామెంట్లో అడగండి నేను మళ్ళీ ఇంకొక వీడియో కానీ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఒక లేదంటే ఒక వీడియో కానీ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్